शांति ओम शांति। अव्यक्ति परिवार में आपका स्वागत है। आज है 26 देव संसार लेवी संसार मर्यादा पुरुषोत्तम। अभी हम मेरे से सुनेंगे। ओम शांति। कल जब बाप दादा की महावाक्य सुन रही थी, इन अव्यक्त बाप दादा महावाक्यालु विंटुन्नप्पुडु इला अनिपिंचिंदि, समय नहीं लगता है मनुष्यल नुंचि देवतलुगा मार्चडानिकि समयं एक्कुव पट्टदु अनि बाबा अन्नारु, कानी मनकि एंदुकु समयं पडुतुंदि? ఈ సంకల్పం కూడా వచ్చింది, వర్తమాన సమయంలో మనము ఎటువంటి పురుషార్థం చేయాలి, ఎటువంటి పురుషార్థం చేస్తే మన దైవీ సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి, మునుపు మనం ఏదైతే దేవతల పాత్రను అభినయించామో ఆ పార్ట్ మళ్ళీ మనము అభినయించాలి. మనము దేవి దేవతల ముందుకి వెళ్ళగానే మనకి ఎటువంటి ఫీలింగ్స్ కలుగుతాయి? దేవతల ముందుకు వెళ్తేనే మన మనోకామనలన్నీ సిద్ధిస్తాయి. బాబా రెండు శబ్దాలు మాత్రమే చెప్తున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల శుభభావన మరియు శుభకామనను పెట్టండి. ఒక నిమిషము శుభభావన శుభకామన పెట్టడం కాదు. రోజు రోజుకి సహజం అయిపోతుంది మనకి శుభభావన శుభకామన పెట్టడం. ప్రతి ఒక్కరి పార్ట్ ఉంది, వారు వారు వారి వారి పాత్రను అభినయిస్తున్నారు. వారిలో ఆ సంస్కారం కూడా ఉంది, లేదంటే వారు ఆ పార్ట్ సమయం వచ్చినప్పుడు ఎలా అభినయిస్తారు? మనము వీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని మన సంకల్పాలను వ్యర్థం, సమయం వ్యర్థం చేస్తున్నాము, సంకల్పాలు వ్యర్థం చేస్తున్నాము, మన స్థితి కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఈరోజు మర్యాద పురుషోత్తం అని టైటిల్ ఇచ్చారు బాబా, పురుషార్థం కోసం. బాబా దగ్గరకు రాగానే మనకి కొన్ని నియమాల గురించి తెలుస్తుంది. మనమందరము ఆ నియమాలన్నింటినీ పాటించడం మొదలు పెడతాము. మొదటి నుంచి మనం నియమాలను అయితే పాటిస్తాం కదా, కానీ వర్తమాన సమయానుసారం మన సంకల్పాలు కూడా మన మర్యాదలకు అనుకూలంగా ఉండాలి. ఒకటి కర్మల ద్వారా, ఒకటి మాటల ద్వారా, మరొకటి సంకల్పాల ద్వారా, సంబంధ సంపర్కాలలోను మన వ్యవహారాలలోను మనము ప్రతి మర్యాదను పాటించాలి. మర్యాద అనేది ఒక రాయలిటీ, ఎందుకంటే అందులో లోపల సంఘర్షణ అనేది ఉండదు, చేయాలా వద్దా అనేది. ఎందుకంటే మనకు తెలుసు ఏది చేయాలి ఏది చేయకూడదు అని. సంకల్పాలలో కూడా మనం మర్యాదలను పాటించడం అనేది వదలకూడదు. సీత యొక్క కథ మనం విన్నట్టయితే అది చాలా అక్యురేట్ గా ఉంటుంది. ముందు సీతకి ఆకర్షణ కలిగింది, ఆకర్షణ వల్లే కదా జరిగింది.
నాకు ఈ బంగారు లేడీ చాలా బాగుంది, నాకు అది కావాలి అని అనిపించింది కదా. మర్యాదలలో కూడా మనకి ఎప్పుడైతే సూక్ష్మమైన కోరికలు కలుగుతాయో, ఏవైనా సరే ఎటువంటివైనా సరే, ఇతరుల పట్ల కానీ సేవ పట్ల కానీ, ఎంతైతే మనం తయారవుతూ వెళ్తామో, యోగ్యంగా తయారవుతూ ఉంటామో, బాబా మన ద్వారా సేవనైతే చేస్తూ ఉంటారు. బాబా ఒక పిల్లలుగా అవ్వాలి మనము, మనం అందరం నిమిత్తం కదా. సూక్ష్మంలో ఎటువంటి ఎటువంటి కోరిక అయినా ఉన్నట్టయితే ఏదో ఒక మర్యాద యొక్క ఉల్లంఘన అనేది జరుగుతుంది. చాలా మటుకు ఇది సంబంధాలలో అవుతుంది. ఏమీ లేదు, ఇదేం పెద్ద విషయం అని, ఇలా జరుగుతూనే ఉంటుంది అనేటువంటి సంకల్పాలు కాకుండా మనం ఎటువంటి అటెన్షన్ పెట్టాలి మర్యాద పురుషోత్తములుగా అవ్వాలి అంటే? మనకి తెలుసు కదా లక్ష్మణ రేఖ గురించి, బాబా మనకు లక్ష్యాన్ని ఇచ్చారు. ఆ లక్ష్యాన్ని మనము ఎల్లప్పుడూ మనసులో ఉంచుకున్నట్లయితే మన లక్షణాలు, మన వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. కొంచెం కూడా మనము గీత దాటినట్టయితే మాయ అనేది చాలా రూపాలలో రావటానికి తయారుగా ఉంటుంది, మనల్ని ఉపహరించుకొని వెళ్ళడం కోసం, అపహరించుకొని వెళ్ళడం కోసం. మనసు అయితే వెళ్తూ ఉంటుంది కదా అటు ఇటు, మనస్సుని హరిస్తుంది, ఒకసారి దృష్టిని హరిస్తుంది మాయ. వర్తమాన సమయానుసారంగా మనము చాలా సూక్ష్మంగా అటెన్షన్ పెట్టాలి. మనం అంటాము మర్యాద పురుషోత్తులం అని, మనం చెక్ చేసుకోవాలి మనం భోజనం పట్ల, మనం సాంగత్యం పట్ల. సూక్ష్మంలోకి వెళ్ళినట్లయితే మనం ఎంతైనా అటెన్షన్ ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఉంది. కావున ఈ రోజుకి మన అభ్యాసము మన మర్యాదలు కోరికలకి అనుగుణంగా ఉండకూడదు. నాకైతే ఈ అనుభవం ఉంది, ఎంత వరకు మనము కోరికల నుండి దూరంగా ఉంటామో, అవిద్యగా ఉంటామో, బాబా మీకు బేహద్దుగా ఇస్తారు. మనము హద్దు కోరికల్ని పెట్టుకొని పట్టుకొని ఉంటాము, కానీ మనము అవన్నీ వదిలేసినట్టయితే బాబా బేహద్దుగా ఇస్తారు. నాది అనేది హద్దు, నాకు అనేది కూడా హద్దు. ప్రతి ఒక్కరి ద్వారా నేను బేహద్ సేవ చేద్దామని అనుకుంటాను, కానీ పిల్లలు ఏమో హద్దులోనే ఉండిపోతున్నారు. అందుకని మర్యాద పురుషోత్తంగా అవ్వాలంటే మన సంకల్పాలు, వాణి, కర్మలు, సంబంధాలు, ప్రతి ఒక్క విషయం పైన టెన్షన్ ఉండాలి. బాబా ఎలా అయితే కోరుకుంటారో, ఎటువంటి మూర్తులుగా మనం అవ్వాలని అనుకుంటున్నారు, అలా అటువంటి మూర్తులుగా మనము బాబా యొక్క సేవ కోసము, మన లక్ష్యం కోసం, అలాగే లక్షణాలు, వ్యవహారాలలో అన్నిట్లో స్పష్టంగా ఉంటాం ఉండాలి.